కీచకుడి యొక్క మందిరం నుంచి మదిరను తీసుకురమ్మని శైలేంద్రుని అడగటం. ఇప్పుడు ఈ మహారాణి సుధేష్ణాదేవి శైలేంద్రుతో చెప్పింది, ఓ శైలేంద్రి, నాకు నాలుక పిడతగట్టుకుపోతూ ఉన్నది, బాగా దాహంగా ఉన్నది, మంచి రుచికరమైనటువంటి మధువును తాగితే బాగుంటుంది అని నాకు అనిపిస్తూ ఉన్నది. అటువంటి రుచికరమైనటువంటి మధు అంతా కూడా కీచకుడి ఇంట్లో ఉంటుంది, కాబట్టి నువ్వు కీచకుడి మందిరానికి వెళ్లి ఆ మధువును తీసుకురావాల్సింది అన్నది. ఆ మాటలు విన్నది ఈ శైలేంద్రి. ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నది, పుల్లము తల్లడిల్ల తను ఉద్గత గర్మ జలం బుదాల్చుచుండిల్ల పడంగా, నాకిది కడింది వికారము పుట్టే అందుబోనల్లనంగరాదు, అతడికి ఊరక పొగను రాదు, నేర్పు సంధిల్లగ దీని బాపికొను దీమత మెట్టిది దైవమా. ఇప్పుడు సుధేష్ణు యొక్క మాటలు వినగానే ద్రౌపది మనసు కాస్త కంపించిపోయింది, దాంతో శరీరం అంతా కూడా చెమట పట్టేసింది, నీరసం వచ్చేసింది. ఆ సమయంలో ద్రౌపది ఇప్పుడు అనుకుంటూ ఉన్నది, ఈ సుధేష్ణు యొక్క మాటలన్నీ కూడా నాకు చాలా విచారాన్ని కలిగిస్తూ ఉన్నాయి, నాకిది కడింది విచారము పుట్టే నాకు చాలా దుఃఖాన్ని కలిగిస్తూ ఉన్నాయి, అందుబోనల్లగన్ అనంగరాదు, అక్కడికి నేను వెళ్ళను అని అనకూడదు, అందుబోనల్లనంగరాదు, అక్కడికి వెళ్ళను అని చెప్పేసి కీచకుడి యొక్క గృహానికి నేను వెళ్ళను అని చెప్పి అంటానికి లేదు, ఆ మాట అనకూడదు. పోని అలాని ఊరక పోవు అనురాదు, మాట్లాడకుండా వెళ్ళడానికి కూడా లేదు, వెళ్ళటానికి లేదు, వెళ్లకుండా ఉండటానికి లేదు. నేర్పు సంధిల్లగది నిబాపికను ధీమస మెట్టిది యొక్క దైవమా. ఓ భగవంతుడా, ఈ చిక్కుముడి నుంచి బయటపడే ఉపాయం ఏదైనా ఉంటే నువ్వే చూపించాలి అని దైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నది. చూడండి ఇక్కడ, ఉల్లము తల్లడిల్ల తను ఉద్గత ఘర్మ జలం భూదాల్చుతున్ డిల్లపడంగా, నాకిది కడింది వికారము పుట్టే అందుబోనల్లనంగరాదు, అతడికి ఊరకపోవను రాదు, నేర్పు సంధిల్లగదీని బాపికును ధీమసమెట్టిది యొక్క దైవమా. ఈ ఆపద నుంచి ఎలా గట్టెక్కాలి, ఆ గట్టెక్కే ఉపాయాన్ని నువ్వే చెప్పాలయ్యా భగవంతుడా, ఏం చేయమంటావు అని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నది. ఇక్కడ ఒక్క విషయం చూడండి, శైలేంద్ర సేవకా వృత్తిలో ఉంది, సేవకా వృత్తిలో ఉన్నటువంటి స్త్రీ ఎప్పుడూ కూడా యజమానుల యొక్క ఆజ్ఞని ధిక్కరించకూడదు, యజమాని ఏ పని చేయమంటే ఆ పని చేయాలి. ఇక్కడ యజమానేమో ఈ సుధేష్ణాదేవి, ఆవిడ చెప్పింది, ఓ శైలేంద్రి నువ్వు కీచకుడి యొక్క మందిరానికి వెళ్లి రావాల్సింది అని చెప్పింది. రాణిగారి మాట కాదంటానికి లేదు, ఇది వృత్తి ధర్మం. అలా అని కీచకుడి యొక్క మందిరానికి వెళ్తే ఏం జరుగుతుందో తెలియకుండా ఉంది. ఎందుకని అంటే గతంలోనే కీచకుడు వ్యర్థమైనటువంటి ప్రేలాపన అనేది చేశాడు, అనుచిత వాక్యాలన్నీ కూడా పలికాడు, కాబట్టి అటువంటి ఆ కీచకుడి ఇంటికి గనక వెళ్లినట్లయితే ఏ రకంగా పరాభవం జరుగుతుందో తెలియదు, కాబట్టి ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడ సేవాధర్మం ప్రకారమేమో ఒంటరిగా కీచకుడి యొక్క మందిరానికి వెళ్ళాలి, ఈ సేవాధర్మం. అవతల స్వీయ ధర్మము అనేది తన యొక్క ఆత్మధర్మం. ఏమిటి అంటే ఒంటరిగా అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి, ఏహి పాల్పోవటం లేదు. అందుకే దీని బాపికొను దీనసమెట్టిది యొక్క దైవమా, ఇందులో నుంచి బయటపడే ఉపాయం ఏమన్నా ఉంటే చెప్పాయా భగవంతుడా అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నది.
ఇక్కడ కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ద్రౌపదికి భగవంతుడి యొక్క కరుణ అనేది ఆ కృపా కటాక్ష వీక్షణాలు అనేవి పూర్తిగా ఉన్నాయి, కొంచెంగా కాదు. ద్రౌపదికి ఇలా అనేక సార్లు ఈ కష్టాలు రావటం అనేది జరిగింది. చాలా సార్లు వచ్చాయి ఈ కష్టాలు. అలా వచ్చినటువంటి ఈ కష్టాలు వచ్చినటువంటి సమయంలో ఆవిడ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నది. భగవంతుడు ఆవిడికి ఆవిడ కోరిక తీరుస్తూ ఉన్నాడు, ఆవిడ కష్టాలని బాగుతూ ఉన్నాడు. చూడండి, కౌరవులంతా కూడా ఆవిడ సభలోకి పిలిచి ఒలువలు ఊడదీశారు. ఆ సమయంలో కేవలము నిస్సహాయ అయి భగవంతుడిని ప్రార్థించింది. ఆ భగవంతుడే ఆవిడ రక్షించాడు. ఇలా ఒకసారి కాదు, అనేక సమయాల్లో ఈ పనులు జరిగినాయి. కాబట్టి ఇప్పుడు దీనింబాపి కొనుదీమసమెట్టిది యొక్క దైవమా, ఈ కష్టంలో నుంచి బయటపడే ఉపాయం ఏమైనా ఉంటే నాకు చెప్పవలసింది. ఓ పరమేశ్వరుడా, ఓ భగవంతుడా, నన్ను ఈ కష్టంలో నుంచి బయటపడేయి అని ప్రార్థన చేస్తోంది. ఇలా మనసులో ఆలోచిస్తూ డోలాయమానమైనటువంటి స్థితిలో ఉయ్యాలలాగా ఊగిసలాడే మనస్సుతో ఈ సైరంధ్రి ఇప్పుడు మహారాణి అయినటువంటి ఆ సుధేష్ణాదేవిని చూసి ఆవిడతో అంటూ ఉన్నది. అమ్మా మహారాణి, ఓ సుధేష్ణాదేవి, ఉత్పలగంది నన్నుడుగుము, నన్ను వదిలిపెట్టవలసింది. ఉత్పలగంది కలువల యొక్క సౌరభం కలిగినటువంటి శరీరం కలిగిన దానా ఆ మహారాణికి వేడుతూ ఉన్నటువంటి విశేషం ఇది. ఉత్పలగంధి నన్నుడుగుము, నన్ను వదిలిపెట్టు. వడ్లను పంపు ముకల్లు తీరా, కీచకుడు ఇంటి దగ్గర నుంచి కళ్ళు తీసుకురావడానికి ఇంకెవరినైనా సరే పంపించవలసింది. నీ సత్పద వృత్తి నీ కడన సతతమునన్ బహుమాన పాత్రనై తత్పరతం జరించి ఉచితంబు పనులు తగజేయుగాత, దుష్యత్ పరివార యోగ్య పరిచారముమై తను నట్టిదాననే. అమ్మా మహారాణి, నన్ను వదిలిపెట్టాయి, కళ్ళు తీసుకురావడానికి ఇంకెవరినైనా పంపించు. నీ దగ్గర నేను ఎప్పుడూ కూడా సన్మార్గవర్తినై, సన్మార్గమైనటువంటి సమ్మానార్హమైనటువంటి కార్యాలే చేస్తూ ఉంటాను. అంతేగాని ఇలా నీచమైనటువంటి పరిచారికలు చేసేటటువంటి పనులు నేను ఏవి కూడా చెయ్యను. ఆ పనులు చేసేది నేను కాదు, నేను అలాంటి పనులు చేసేదాన్ని కాదు అని చెప్పేసింది. మరి ఈవిడ ఏ పనులు చేస్తుందట? పూలు ముడిచేటటువంటి సుకుమారమైనటువంటి పనులు సైరంధి వృత్తి చేస్తుంది. సైరంధి వృత్తి అంటే పూలన్నీ కూడా మాలలుగా కట్టడం, ఆ పూలు శిగలో అలంకరించటం, వస్త్రాలు అలంకరించటం, ముఖాన్ని బొట్టు పెట్టడం, ఇటువంటి సుకుమారమైన పనులు మాత్రమే చేస్తుంది. అంతేగాని కళ్ళు తీసుకొని రావటం వంటి నీచమైన పనులు ఏవి కూడా చెయ్యను అని ఈవిడ ఖచ్చితంగా చెప్పేసింది. ఈ మాట ఇప్పుడే కాదు, రాణిగారి కొలువులోకి వచ్చేటప్పుడే ఈ మాట చెప్పింది రాణిగారికి. మొట్టమొదట్లో ఈ మత్స్యదేశంలో ప్రవేశించినప్పుడు ఆ పట్టణంలో ఉన్న ప్రజలంతా కూడా అడిగారు, నువ్వు ఎవరివి అని. నువ్వేమివ్వరు, ఏ పనికి ఇటు పోతుంటివి, ఆ మాట అడిగారు మొట్టమొదట్లోనే. అప్పుడు ఆవిడ సమాధానం చెప్పింది, నేను గట్టువాలుదానా. గట్టువాలుదానా అంటే సైరంధ్రి జాతి స్త్రీని అని. కడుపు కూడబెట్టి కట్ట చీర ఇచ్చి సాకతమున ఏరుదురు, అట్టి వారలకు పనిని చేసేద మేలకు బుద్ధిన్. నాకు తింటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట ఎవరిస్తారో వాళ్ళ దగ్గర నేను పనిచేస్తానయ్యా అని చెప్పింది.
ఆ తర్వాత సుదేష్ణాదేవి ఈవిడ్ని అంతఃపురానికి పిలిపించింది. అంతఃపురంలో తాను ఏ రకమైనటువంటి పనులు చేస్తుందో కూడా సుదేష్ణాదేవికి చెప్పింది ద్రౌపది. నువ్వు ఏం పనులు చేస్తావు అని అడిగినప్పుడు కలపమ్మలు గూర్ప బహువిధ తిలకంబులు వెట్ట పింత తెరువున పలు పువ్వులు కట్టి కట్టి ముద్దుగా తల ముడువగా సరులు ధ్రువ దర్దయునేత్తు. అమ్మా మహారాణి, నేను రకరకాలుగా ముఖాన తిలకాన్ని దిద్దుతాను, పువ్వులన్నీ మాలలుగా కడతాను, వింత వింతలుగా పూల చెండు కడతాను, వాటన్నింటినీ కూడా తెరలో అలంకరిస్తాను, ఈ పనులన్నీ కూడా నేను బాగా చేస్తాను అని చెప్పింది. అలా చెబుతూ ఇంకో మాట కూడా చెప్పింది, నీచముల ఏడు పనులకు నాసాలము ఎరిగి మన్ననకు పాత్రముగా నీ చిత్తంబున గైకొని ఆచారము తప్పకుండా అరయుము నన్ను. నీచమైనటువంటి పనులు మాత్రం నేను చేయను, ఈ విషయాన్ని తెలుసుకో, గౌరవమైనటువంటి పద్ధతుల్లోనే నన్ను స్వీకరించు, నా ఆచారం తప్పని విధంగా నన్ను ఏలుకోవలసింది అని చెప్పింది. నీచములై ఏడు పనులకు నాచాలమి ఎరిగి మన్ననకు పాత్రముగా నీ చిత్తమ్మునగైకొని ఆచారము తప్పకుండా అరయుము నన్ను. ఈ విషయం తెలిసి గౌరవప్రదంగా నన్ను చూసుకోవలసింది అని అడిగింది. నీచమైన పనులకు మాత్రం నన్ను పంపించద్దు, అటువంటి పనులు నేను చేయను అని చెప్పింది. అందుకని ఇప్పుడంటే ఉన్నది, ఉత్పలగంది నన్నుడుగుము వడ్లను బంపము కల్లుదేరా నీ సత్పద వృత్తి నీ కడన సంతతమున్ బహుమాన పాత్రనై తత్పరితం చెరించి ఉచితంబు పనులు తగు చేయుగాక దుష్యత్ పరివార యోగ్య పరిచారముమై తనునట్టిదాననే. నన్ను వదిలిపెట్టేసి కళ్ళు తీసుకురావటము వంటి నీచమైనటువంటి పనులు ఏవి కూడా నేను చెయ్యను, ఈ మాట నేను గతంలో నేనే చెప్పాను. నీ దగ్గర ఉన్నతము ఉచితము అయినటువంటి పనులు ఏమున్నా సరే అవి నేను చేస్తాను, అంతేగాని నేను ఇలా నీచమైనటువంటి పనులు చెయ్యను కదా. గతంలో చెప్పినటువంటి మాట ఇప్పుడు గుర్తు చేస్తూ ఉన్నది, నీకు ఆ మాట గతంలోనే చెప్పాను కదా, నీ కొలువులో చేరేటప్పుడే ఇలాంటి పనులు ఏవి కూడా నేను చేయనని చెప్పాను కదమ్మా నీకు. అతివ తగునమ్మ నీ గృహము అతి నిర్మల చరిత భరితమని ఈ ఏడ మట్పతుల అసన్నిధి నయనను మతి ఊరడి ఉన్న చోట మన్నన దప్పన్. అమ్మా మహారాణి, నీ ఇంట్లో ఉంటే నేను చాలా సుఖంగా ఉంటాను, భద్రంగా ఉంటాను, నీ ఇల్లంతా కూడా సదాచార సంపన్నత కలిగినది అనే ఈ విషయాన్ని తెలిసి నా భర్త లేకపోయినా నేను ఒంటరిగానే నీ ఇంట్లో ధైర్యంగా ఉంటా ఉన్నాను. మరి అటువంటి నన్ను ఇలా మర్యాద తప్పి ఇంకొకళ్ళ ఇంటికి పంపటము అనేది నీకేమైనా న్యాయంగా ఉన్నదా? ఈ విధంగా మర్యాద తప్పటము అనేది నీకు న్యాయం అనిపించుకుంటోందా? నన్ను ఇంకోళ్ళింటికి అది కూడా కళ్ళు తీసుకురావడానికి వెళ్ళమని చెబుతా ఉన్నావు, ఇదేమైనా బాగుందా? సాధును చేరి నెమ్మిగా నిజ స్థిర వృత్తము దుష్ట కోటి చేయి బాధల పొందకుండా తమ పాలవసించిన పెద్దవారు దిక్కై ధరించి వారికొక ఆపద పుట్టకయుండ కాసుట ఉప్పై ధర కీర్తికెక్కదే ఉపాయము చేసిన నింద పుట్టదే. ఇప్పుడు ఈ ద్రౌపది మళ్లీ చెప్తా ఉన్నది, అమ్మా సజ్జనులైనటువంటి వాళ్ళు తమ యొక్క సత్ప్రవర్తన ఇది చెడ్డవాళ్ల చేత ఏమాత్రము చెడగొట్టబడకుండా
ఆ సత్ప్రవర్తనని కాపాడుకోవడానికి పెద్దవాళ్ళని గనుక ఆశ్రయించినట్లయితే వాళ్ళు ఆశ్రయం ఇచ్చి వాళ్ళ యోగక్షేమాల భారం అంతా కూడా తామే వహించి వాళ్ళకి ఎటువంటి ఆపద కలగకుండా చూస్తారు. ఇలా అన్ని విధాలా వాళ్ళని రక్షించి కీర్తి ప్రతిష్ట పొందుతారు. అలా కాకుండా వాళ్లని గనక అపాయానికి గురి చేసినట్లయితే ఆ పెద్దవాళ్లు నిందల్ని పొందుతారు అని చెప్పింది. ఇక్కడ చూడండి, శరణాగత రక్షకులైనటువంటి సజ్జనుల లక్షణాలు ఏమిటి అనంటే, ఎవరైనా మనని శరణు అని అడిగినప్పుడు వాళ్ళని రక్షించడము అనేది క్షత్రియ ధర్మం. అలా రక్షించినప్పుడు వాళ్ల బరువు బాధ్యత అన్ని కూడా ఆ శరణిచ్చినటువంటి వాళ్లే తీసుకోవాలి, అది ధర్మం. వాళ్ళకి ఏ రకమైన కష్టము రాకుండా వాళ్లే చూడాలి. అదే మాట గుర్తు చేస్తూ ఉన్నది ఇక్కడ ఈ సైరంధ్రి. అమ్మ, నువ్వు నాకు రక్షణ కల్పించావు, మరి నా బాగోగులు చూసుకోవలసినటువంటి బాధ్యత అనేది పూర్తిగా నీదే కదా. ఎవరేని ఇంటికి ఎదియో ఒకటికి నన్ను పంపదగునే, ఎవరింటికో వాళ్ళింటికి ఏదో ఒకటి తమ్మని, ఇప్పుడు మద్యం కాకపోతే ఇంకోటి ఏదో ఒకటి తీసుకురమ్మని ఇలా పంపటం అనేది ఏమాత్రము కూడా భావ్యం కాదు. ఎవరేని ఇంటికి ఎదియో ఒకటి ఏదో ఒకటి తీసుకురమ్మని, ఎదియో ఒకటికి నన్ను పంపదగుని దాన్ని తీసుకురమ్మని నన్ను పంపించచ్చా? నిన్ను నాడ కొలుచునెడా, ఆ రోజున నేను నీ కొలువులో చేరే సమయంలో అనుజ్ఞగుణనే నీ చెములగు పనులకు నేను చాలకునికి చెప్పే, నీ ఆజ్ఞ తీసుకున్నాను కదా, నేను నీ అంగీకారాన్ని పొందాను కదా, నీచమైనటువంటి పనులకు నన్ను పంపించద్దు అని నేను నిన్ను అడిగాను, నువ్వేమో సరేను అన్నావు. ఈ రకంగా నేను ఆ విషయాన్ని నీకు చెప్పి, అమ్మా నీ దగ్గర నేను అంగీకారాన్ని పొందాను కదా, అంటే ఆ రోజున ఒప్పుకున్నావు కదా, మరి ఇప్పుడు ఎందుకు నన్ను ఇంకోళ్ళ ఇంటికి వెళ్లి ఆ మధ్యలను తెమ్మని అడుగుతూ ఉన్నావు అని ప్రశ్నిస్తూ ఉన్నదన్నమాట. అని నవిని అనుచితంబనకు అనయము శంకించియును, రతాంగి మదిన్ తమ్మునివరవంత దలచి ఇట్లని ఎన్ పాంచాలితోడ సాదర వృత్తిన్. ద్రౌపది చెప్పినటువంటి మాటలన్నీ పూర్తిగా విన్నది. తన తమ్ముడి ఇంటికి చెడ్డ పని మీద అది కూడా కళ్ళు తీసుకురమ్మని ఈ సైరంధ్రిని వెళ్ళమని చెబుతూ ఉన్నది. ఈ చెడు పని మీద సైరంధ్రిని పంపిస్తూ ఉన్నందుకు కొంత సందేహం అనేది కలిగినప్పటికీ కూడా సుదర్శన కూడా ఆలోచిస్తూనే ఉంది. ఈవెండి అక్కడికి పంపిస్తే ఏం జరుగుతుందో అనే విషయాన్ని ఆవిడ ఆలోచిస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా కీచకుడు యొక్క విరహ బాధ ఇది గుర్తొచ్చి ఇప్పుడు ఈ సుదర్శనాదేవి ద్రౌపదితో చెబుతూ ఉన్నది సైరంధ్రితో, ఓ సైరంధ్రి, అక్కడ నేను వెక్కబడి ఆనడు ఆవస మధ్య చేర ఒండొక్క నికృష్ట బంతుటకు నోపక చెప్పిన దీని నీవు గోసెక్కగ చేసి నిన్ను అతిహీన విధానని యుక్త చేతగా నికము ఉమ్మలించితివి, ఇది నెయ్యము తీయము కల్మియే సఖీ. ఓ చెలి సైరంధ్రి, నేను ఎంతో మనసు పడి మద్యం తాగుదాము అని అనుకున్నాను. అలా నేను మనసు పడి తాగే మద్యాన్ని తీసుకొచ్చేటందుకు ఎవరో ఒక నీచమైనటువంటి స్త్రీని పంపడం నాకు ఇష్టం లేక నిన్ను పిలిచి నువ్వు వెళ్లి ఆ మద్యాన్ని తీసుకురావలసింది అని చెప్పాను. అంతేకాని నీచమైనటువంటి కార్యం నీకు నేను అప్పగించలేదు, కానీ నువ్వు నేను చేసినటువంటి పని చాలా పెద్ద దోషంగా భావిస్తూ ఉన్నావు, లోపల బాధపడుతూ ఉన్నావు. ఇది
స్నేహ మాధుర్యము కలిగి ఉండటము అని అనిపించుకుంటుందా అని అడుగుతోంది. అంటే కీచకుడి యొక్క మందిరానికి వెళ్లి ఈ మదిరని తీసుకురావటం అనుచితమైనటువంటి కార్యము అని శైరేంద్ర భావిస్తూ ఉన్నది. అదే సమయంలో ఇప్పుడు ఈ సుదేష్ణాదేవి అది అనుచితమైన కార్యము కాదు అని చెప్పి ఉచితమైనటువంటి కార్యము అని కూడా వాదిస్తూ ఉన్నది. అంతేకాదు స్నేహము ప్రీతి ఉన్న చోట ఏ పనైనా సరే నీచమైంది ఉదాత్తమైంది అని ఇలా మనం విడది చూడటము అనేది భావ్యం కాదు అని చెప్పింది. ఇలా సుదేష్ణాదేవి శైలేంద్రుని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. నిన్ను ఏదో అవమానించాలి అని లేదా నిన్ను నీచమైనటువంటి కార్యాలకు వినియోగించాలి అని నేను అనుకోవటం లేదు. నేను తాగే మద్యాన్ని తీసుకురావటానికి నీచ జాతికి చెందినటువంటి స్త్రీని ఎవరిని పంపించడానికి ఇష్టం లేక నిన్ను వెళ్ళమని చెప్పాను అంది. అంతేకాదు ఓ శైలేంద్రి అది లాతి ఇల్లే, అది అంటే ఆ కీచకుడి యొక్క మందిరం, లాతి ఇల్లే పరా ఇల్లేం కాదు కదా. కీచకుడి యొక్క మందిరము అంటే అదేం పరాయి మందిరం కాదు, పరా ఇల్లు కాదు, అది అతడు సాక్షాత్తు నా సోదరుడు. అది రాతి ఇల్లే నేను తమ హృదయంబుల ఎవ్వరే నీరుగరే, నువ్వు తెలియనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ, ఏ చెప్పుడు నీ తప్పింపు నేను గన్నది మొదలు గయ్యల్ల వారికయ్యై భంగిన్. నిన్ను చూసిన దగ్గర నుంచి నీలోని సద్గుణాలు అందరికీ ఎన్నో విధాలుగా నేను చెబుతూ ఉండేదాన్ని, అంటే నేను అందరికీ కూడా నేను గురించి చాలా గొప్పగా చెప్పాను కాబట్టి నువ్వు అందరికీ కూడా తెలుసు, నేను తెలియని వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ కూడా లేరు, ఆ కీచకుడు యొక్క గృహము అనేది నీకు పరాయి ఇల్లు కాదు కాబట్టి నువ్వు వెళ్ళి తీసుకురా అని. మరియు పెక్కు భంగులతను ప్రార్థింపగా ద్రుపద తనయకు చిత్తంబున ఇంక పెద్ద పెనగంజన తీయముతోడ అను విచారము పుట్టెన్. ఇంకా శైలేంద్రుని అనేక విధాలుగా ప్రార్థిస్తూ ఉన్నది. దాంతో ఈ సుదేష్ణతో ఇంకా ఎక్కువసేపు మాట్లాడటము వాదించటము అనేది మంచిది కాదు అనే దృఢమైనటువంటి అభిప్రాయం ఈ శైలేంద్రుడికి ఏర్పడిపోయింది. ఈ విధంగా పుట్టినటువంటి ఆలోచనతో